హలో అండి, అందరికీ నమస్కారం. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. వీళ్ళని అలా అనడానికి కారణం వీరికి సుదీర్ఘమైన జీవనం ఉండటమే. అంటే మరణం ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేదో కూడా తెలియదన్నమాట. అలాంటి వారు చిరంజీవులు. సృష్టిలో అంతం అంటూ అవ్వనిది ఏది ఉండదని నమ్ముతుంది హిందూ మతం. కాబట్టి అందరికీ అంతం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏడుగురు చిరంజీవులు మాత్రం రాబోయే చాలా కాలం పాటు, చాలా యుగాల వరకు జీవించే ఉంటారు. మరి ఆ ప్రత్యేకమైన అద్భుత పురాణాల పురుషులు ఎవరో చూసేద్దామా? మొదటగా అశ్వత్థామ. ఈయన పాండవులకు కౌరవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడు. శివుడి కోసం ద్రోణుడు కఠిన తపస్సు చేయగా అశ్వత్థామ ఆవిర్భవించాడు. ఈయన తలలో మణితో పుట్టడం వల్ల అత్యంత శక్తివంతుడు. అయితే ఈయనకి మానవుల కంటే దిగువ స్థాయి అన్ని జీవాలపైన అధికారం ఉంటుంది. అలాగే ఇప్పటికీ ఈ భూమి మీదే చిరంజీవిగా ఉన్న అశ్వత్థామ అలా మిగిలిపోవడానికి కారణం శ్రీకృష్ణుని శాపం. పాండవుల పుత్రులైన ఒక పాండవులని చంపేసిన అశ్వత్థామ అర్జునుడి మనవడు అయిన అభిమన్యుడి కుమారుడు అయిన ఈ పరీక్షితుణ్ణి కూడా ఉత్తర గర్భాలయంలో ఉండగా చంపాలని బ్రహ్మాస్త్రం ప్రయోగించేస్తాడు. కృష్ణుడు పరీక్షితుణ్ణి కాపాడి పాండవుల ఏకైక వారసుణ్ణి లోకానికి అందిస్తాడు. తర్వాత అశ్వత్థామ చేసిన పనికిగాను చాలా కాలం పాటు జీవించి ఉంటూ భరించాని శిరోవేదన అనుభవిస్తావని కృష్ణుడు శపిస్తాడు. చిరంజీవులలో రెండవ పురాణ పురుషుడు బలిచక్రవర్తి. ఈయన అసురుడైన ప్రహ్లాదుని మనవడు. పేరుకి రాక్షసుడైనప్పటికీ ప్రహ్లాదునిలాగే గొప్ప భక్తుడు. అయినా కూడా వామన అవతారం ఎత్తిన విష్ణుమూర్తి ఇంద్రుడికి స్వర్గాధిపత్యం తిరిగి ఇవ్వడానికి బలిని భూలోకానికి తొక్కేస్తాడు. అక్కడ ఇప్పటికీ బలి రాజ్యపాలన చేస్తుంటాడు. కింద ఉన్న ఆయన ప్రతి సంవత్సరం ఓణం పండుగ నాడు భూమి మీదకు వస్తాడు. అలా రావచ్చని, చిరంజీవిగా ఉంటావని శ్రీమన్ నారాయణుడే ఆయనకి వరాన్ని ఇచ్చాడు. వ్యాస మహర్షి మూడో చిరంజీవి. ఈయన వశిష్ఠ శక్తి మహర్షుల మనువడు. ప్రసర మహర్షి కొడుకు, సుఖ మహర్షి తండ్రి. వేదాలని విభజించి పురాణాలని అందించిన వ్యాసుడు త్రేతాయుగం అంతంలో అవతరించి ద్వాపరయుగం మొత్తం కొనసాగి కలియుగ ఆరంభంలోనూ ఈ భూమి మీద తిరిగాడు. మహాభారత రచన చేసిన ఈయన ఇప్పటికీ ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యుల వంటి మహాపురుషులకు హిమాలయాల్లో దర్శనమిచ్చాడని అంటారు. శ్రీరామదూత అయిన వాయునందనుడు అయిన హనుమంతుడు కూడా చిరంజీవియే. ఆయన రుద్రాంశ సంభూతుడు. రామాలయంలో శ్రీరామ కార్యం దిగ్విజయంగా పూర్తి కావడానికి కారణమైన మారుతి ఈనాటికి ఇక్కడే ఉన్నాడంటారు. ఎక్కడ రామనామం భక్తిగా వినిపిస్తుందో అక్కడ ఆయన ఆనంద బాష్పాలు రాలుస్తూ కూర్చొని ఉంటాడంట. అయితే ఈ అపర రామ భక్తుడు వచ్చే కాల్పంలో బ్రహ్మ పదవి అలంకరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఈనాటి చతుర్ముఖ బ్రహ్మలాగా రానున్న కాలంలో మనం హనుమంతుడే సృష్టి చేయనున్నాడన్నమాట. మహాభారతానికి చెందిన కృష్ణాచార్యుల వారు కూడా చిరంజీవియే. ఆయన ఇప్పటికీ జీవిస్తూనే ఉండటానికి కారణం ఆయన తల్లి గర్భంలోనే మామూలు మనిషిలా మాదిరిగా జన్మించకపోవడమే. ఆయన తండ్రి మహాయోగి. అటువంటి మహర్షి తపోశక్తి చూసి భయపడ్డ ఇంద్రుడు అప్సరసని పంపాడట. ఆమె చూసి తన నిగ్రహం అయితే కోల్పోలేదు, కానీ కృపాచార్యుని మనసు చలించిందట. కృపాచార్యుడు పాండవ కౌరవులకు గురువు అయ్యాడు. తర్వాత కాలంలో అర్జునుడి మనవడు పరీక్షితునికి గురువుగా కొనసాగాడు. ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఆరవ చిరంజీవి క్షత్రియ వంశాల నిశాచకుడైన పరశురాముడు. ఆయన శ్రీ మహావిష్ణువు అవతారం. అయితే దుష్ట శిక్షణ చేయడంతో ఆయనలోకి విష్ణువంశం ముగిసిపోయింది. ఇప్పటికీ చిరంజీవిగా కొనసాగుతున్న ఆయన కల్కి అవతారంలో విష్ణుమూర్తి వస్తే అప్పుడు ఈ పరశురాముడే ఆయనకు గురువు అవుతాడు. కల్కి చేత తపస్సు చేయించి
దివ్యాస్త్రాలు అందేలా చేసి కలియుగాంతంలో దుష్ట సంహారం చేయిస్తాడు. చిరంజీవులలో ఆఖరివాడు విభీషణుడు. రావణాసురుని తమ్ముడు అయినప్పటికీ శ్రీరామదాసుడై చరితార్థుడయ్యాడు. రావణుడి తర్వాత లంకని ఏలిన ఈయన చిరంజీవిగా జీవిస్తాడని రాముడు వరం ఇచ్చాడు. అందుకే ఈయన ఇంకా బతికే ఉన్నాడని హిందువులు నమ్ముతారు. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస, హనుమంత, కృపాచార్య, పరశురామ, విభీషణ వీళ్ళతో పాటు చిరంజీవి అయిన మహర్షి మార్కండేయుడు ఈయనను కూడా ప్రతిరోజు తలుచుకుంటే 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించగలరని పురాణాలు చెబుతున్నాయి. ఇదండి 7 చిరంజీవుల పురాణ కథ. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, పురాణాల గురించి, హిందూ ధర్మం గొప్పదనం గురించి తప్పకుండా అందరికీ తెలియజేయాలని నా ఈ తపన. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.